తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీ తరువాతి కాలంలో బిఆర్ఎస్ గా మారిందని ఇక ఆ పార్టీకి ప్రజలు విఆర్ఎస్ పలకవలసిన సమయం వచ్చిందని మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్థి పాయల్ శంకల్ తరపున ప్రచారం చేసేందుకు మంగళవారం ఆదిలాబాద్ లో పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ కు చేరుకున్న సీఎం ముందుగా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో సీఎం షిండే మాట్లాడుతూ వాహనం ఏదైనా పదేళ్లు దాటిందంటే మరమ్మత్తు చేయాల్సిందేనని అందుకే బీఆర్ఎస్ పార్టీ గుర్తుకారును సైతం గ్యారేజ్ కి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలతో రైతులకు పేదలకు మేలు చేకూరుతోందన్నారు. తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందన్నారు. ఎంఐఎంతో దోస్తి కట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కనీసం తమ సంఘానికి సహకరించని బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న కంటే బీజేపీ పార్టీలో సామాన్యుని కార్యకర్తల ప్రజలకు అందుబాటులో ఉండే పాయల్ శంకర్ కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. पूरी दुनिया में रोशन किया है, किया है ना? G20 में अमेरिका, ब्रिटेन, फ्रांस, जर्मनी सब लोग आए थे. कोई मोदी जी को गले लगाता है, कोई मोदी जी के साथ सेल्फी निकालता है, कोई मोदी जी को बॉस कहता है, कोई मोदी जी को पैर छूता है. ये कभी देखा था हमने? ये पहली बार देखने को मिल रहा है. मोदी जी ने हमारी अर्थव्यवस्था भारत की इतनी ऊंचाई पर रखी है, 10वें नंबर से 5वें नंबर पे लाई है और आगे 3रे नंबर पे लाएंगे. 10 साल में इतने काम किए जो 50-60 सालों में जो लोगों ने नहीं किए. क्या ऐसे लोगों को आप वोट दोगे? आज 24 लाख करोड़ रुपए के मोदी जी ने लोगों को फायदे दिए हुए हैं. इसलिए मैं इतना ही कहूंगा कि कोविड में 80 करोड़ लोगों को मुफ्त में अनाज देने का निर्णय लिया था, बराबर है? और अभी फिर अगले 5 साल के लिए 80 करोड़ लोगों को मुफ्त में अनाज देने का निर्णय हो गया. अभी टीआरएस का नाम भी बदल दिया. क्या रखा है? बीआरएस. अभी उनको वीआरएस पे भेज दो. अभी गाड़ी 10 साल पुरानी होने के बाद किधर बेचते हैं?